డిజైన్ చేసింది రెండు రిజర్వాయర్ ఒకటి ఈ రోజున ఉస్మాన్ సాగర్ రెండు దాని పక్కనే ఉన్న హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట అది 1920 లో పూర్తయింది దాని పక్కనే ఉండే హిమాయత్ సాగర్ ఇంకొక 7 ఏళ్ల తర్వాత 1927 లో ఆనాడు పూర్తయింది ఈ రెండిటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ రెండు రిజర్వాయర్ల ఏర్పాటు వెనకాల రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి మంచినీటిని నిల్వ ఉంచి హైదరాబాద్ ప్రజలకు మంచినీటి అవసరాలు అందించడం రెండోది ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేయడానికి అనుగుణంగా వాటికి గేట్లు పెట్టి పెద్ద ఎత్తున వరద వచ్చినా హైదరాబాద్లో ఆవాసాలు మునగకుండా హైదరాబాద్లో ప్రాణ నష్టం కలగకుండా ఆస్తి నష్టం కలగకుండా రెండు క్రిటికల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా హైదరాబాద్కి రక్షణ కవచంలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసిన రెండు చెరువులు రెండు మేజర్ రిజర్వాయర్స్ ఆనాడు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఆ తర్వాత దాదాపు 90-95 ఏళ్ల పాటు మూసీలో ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా గొప్పగా పనిచేసిందైతే ఏది కూడా లేదు అయితే ఇక్కడ నెక్స్ట్ కామనికరాలు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ 1 TMC సో దానికి దాదాపు 7.7 రెట్లు మనకు ఎక్కువ కెపాసిటీతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా యాక్ట్ చేయాలి హైదరాబాద్ ఫ్లడ్డింగ్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఆనాడు కట్టుకున్నది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 1920లో 1927లో ఆ తర్వాత మూసీకి ఒక ప్రత్యేకత ఉంది మూసీ ఈరోజు ఎట్లా ఉంటుందంటే మనకు మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తుంది కిందికి సో పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తుంది మనకి మూసీ ఎంత ఫాస్ట్గా జారుతుంది జాలువారుతుంది కిందికి అంటే వెస్ట్లో ఉన్న మంచిరేవుల దగ్గర తీసుకుంటే ఎందుకంటే అక్కడే ఓఆర్ఆర్ ఉంది ఓఆర్ఆర్ వెస్ట్ అంటాం దాన్ని ఆ పాయింట్ నుంచి ఈస్ట్లో ఉండే ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే తూర్పున ఉన్న ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే సరిగ్గా 57.5 కిలోమీటర్లు ఉంటుంది ఆ 57.5 కిలోమీటర్లలోనే మూసీ దాదాపు 84 మీటర్లు కిందికి ఫాస్ట్గా డ్రాప్ ఉంటుంది అంటే దాదాపు కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ మూసీ నదిలో మీకుంటుంది దీనివల్ల ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెప్పొచ్చు ఎందుకంటే మీకు ఎక్కడ వర్షపు చుక్క నీరు కురిసినా పైన వెంటనే కిందికి కృష్ణానదిలోకి పోయేదానికి తద్వారా కిందికి సముద్రం పోయేదానికి వేగంగా కిందికి జాలువారుకుంటూ పోయేదానికి ఒక న్యాచురల్ కాంటూరు న్యాచురల్ టోపోగ్రఫీ అనేది మనకు ప్రకృతి భగవంతుడు ప్రసాదించిన ఒక వరం రెండవది గతంలో ఉన్న MCH కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ లేదా తర్వాత 2007-08లో ఏర్పడ్డ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో ఏర్పడ్డ GHMC కానీ ఈ పరిధి తీసుకుంటే కూడా GHMC పరిధి తీసుకుంటే కూడా 90% రెయిన్ వాటర్ కానీ 90% సివరేజ్ కానీ మురికి నీరు కానీ 90%కి పైగా బై గ్రావిటీ మీకు మూసీలోకే వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో GHMC పరిధిలో దాదాపు 54 నాలాలు ప్రధాన నాలాలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న నాలాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా దాదాపుగా 90%కి పైగా ఈరోజు కిందికి వస్తూ ఉంటాయి కిందికి అంతా కూడా మొత్తం సెవరేజ్ వాటర్ కానీ కొన్ని చోట్ల నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా మనకున్నాయి నాచారంలో ఉన్నాయి తర్వాత మీకు ఇటు మనకు ఇటు జీడిమెట్లలో కానీ బాలనగర్లో కానీ హైదరాబాద్ చుట్టూ మల్లాపూర్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి అక్కడ నుంచి కొన్ని ఎఫ్లుయెంట్స్ వస్తుంటాయి అదే మాదిరిగా మనకి మన సివరేజ్ వాటర్ కూడా హైదరాబాద్ మొత్తంలోంచి 90%కి పైగా మనకి మూసీ నదిలోకే ఇవాళ వస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మూసీలో ఒక్క చుక్క నీరు కూడా మీరు కనుక వదిలిపెడితే నిలవదు పైన మీరు ఒకవేళ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినా నీళ్లు జరజర జారుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప ఎక్కడ కూడా నీళ్లు ఆగే పరిస్థితి మాత్రం ఉండదు అందుకే వరద నివారిణిగా ఆనాడు పైన రిజర్వాయర్లు కట్టి కిందికి నీళ్లు వేగంగా పోయేదానికి ఉన్న న్యాచురల్ కాంటూర్ని వాడుకుంటూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజు డిజైన్ చేసిన విధానం ఏంటి అంటే ఆ రెండు రిజర్వాయర్లు ఉంటే చాలు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఆస్తిని నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా మూసీ వల్ల ఎలాంటి ఉపద్రవం లేకుండా బ్యాలెన్సింగ్ ఎందుకంటే పైన వర్షం పడుతున్నప్పుడు పైన రెండు రిజర్వాయర్లు నిండుతున్నప్పుడు మనకు ముందే తెలుస్తుంది కాబట్టి 2-3 రోజుల ముందే మనకు ఐడియా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్లకి అవసరమైతే కింద ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు 1908లో జరిగిన 15,000 మంది మరణం ఏదైతే ఉందో అట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో ఆనాడే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆనాడే కట్టించారు ఇక్కడ మీరు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఇది
2015 సంవత్సరం మీరు చూడొచ్చు అక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గత పాలకులు చేసిన పాపం మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు. ఇది 2015 రిపోర్టు, మా రిపోర్ట్ కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా, కాలుష్యం బారిన పడి కాలుష్య కారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే, ఇక ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది, 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మీరు మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసిని మురికి కూపంగా మేమైతే మార్చలేదు. మార్చింది ఎవరయ్యా అంటే, రేవంత్ రెడ్డి గారు ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కలిసి మూసీని మురికి కూపం చేసిన, మూసీని గబ్బుగబ్బు చేసిన వాళ్ళు చేసిందని చెప్పి, ఇక 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే. ఇక దానిలో బీఓడీ లెవెల్స్ కూడా ఉన్నాయి, నాగోల్ దగ్గర ఉన్న బీఓడీ లెవెల్స్, ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి, అందులో మూసీ ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తా ఉన్నా, మూసీని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే, అది కాంగ్రెస్సు, ఆ పుణ్యమంతా సింహభాగం, కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1908 ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆయన డిజైన్ చేసిన ఆ రెండు రిజర్వాయర్లు, కొన్ని పార్కులు కూడా ఆయన డిజైన్ చేసినారు. అవి తప్ప మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా పెద్ద ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 మేము మొట్టమొదటి తెప్పించుకున్నది ఆ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు రిపోర్ట్. తెప్పించుకొని చూసినాం ఏమైంది మూసీకి అంటే, అందులో మురికి కూపంగా మారింది, బీఓడి సిఓడి జనరల్గా ఈ రెండింటిని వాడతారు. బీఓడి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి అంటే ఐ థింక్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ రెండిట్లో కూడా మూసీ డెఫినెట్గా కొంత ప్రమాదభరితమైన స్థాయిలో ఉంది అని చెప్పి పొల్యూషన్ బోర్డే చెప్తాం. ఆనాడు కేసీఆర్ గారు మరి మొదలు 2 సంవత్సరాల పాటు వారే 2016 దాకా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నేను మున్సిపల్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాను. కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నేషన్ అండ్ బ్యూటిఫికేషన్ అంటే, అక్కడ ఉండే పరిస్థితి, అక్కడ ఉండే బయోడైవర్సిటీ కానీ ఇంకోటి కానీ, అదేవిధంగా దాని చుట్టూ ఉండే ఈకో కానీ, దాన్ని మళ్ళొకసారి పునరుజ్జీవం చేసే విధంగా, అదేవిధంగా సుందరీకరించే విధంగా ప్రయత్నం చేయాలనేది ఒక సంకల్పంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్ వాటర్ టు మేక్ మూసీ ఎ పెరినియల్ రివర్. ఏం జరిగింది అంటే, ఇవాళ మూసీ పుడుతున్నది అనంతగిరి గుట్టల్లో, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మూసీకి పురిట్లోనే ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దామగుండంలో ఇవాళ నేవల్ రేడార్ స్టేషన్ పెట్టి ఎక్కడైతే మూసీ పుడుతుందో వికారాబాద్ అడవుల్లో, అక్కడే దానికి ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి నీళ్లు రావడం, మరి అక్కడ నాలాలు ఎంక్రోచ్మెంట్లు కావడం, బుల్కాపూర్ నాలా కావచ్చు, ఫిరంగి నాలా కావచ్చు, పైన ఉండే చెరువులు కావచ్చు, కొన్ని ఎంక్రోచ్మెంట్లు కావడం వల్ల కిందికి నీళ్లు రావడం లేదు అనే ఉద్దేశంతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం కూడా మేము చేసాము, అది కూడా వివరంగా మీకు చెప్తాను. ఆ తర్వాత ఎస్టీపీలు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి కిందికి నల్లగొండకి క్లీన్ వాటర్ అందించాలి, శుద్ధమైన నీరు అందించాలి. అదే మాదిరిగా హైదరాబాద్లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి, వరదలు రాకూడదు. ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డీపీతో పాటు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు, మూసీలో కూడా వరద నీటి వల్ల ఏనాటి ఇబ్బంది రాకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా హైదరాబాద్కి వరద ముప్పు తప్పాలని చెప్పి రెండు వైపులా కరకట్టల నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించాం. అదే మాదిరిగా అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీకి కూడా మూసీని ఒక సాధనంగా వాడుకోవాలి. అంటే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి, అది రెండు వైపులా ఎక్కడ కుదిరితే అక్కడ రెండు వైపులా మనకి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ పెట్టి, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ దాకా ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వే కట్టి మనకు మొత్తం తిరిగిపోయే అవసరం లేకుండా. ఉదాహరణకి ఇమ్లీబన్లో ఒక బస్సు బయలుదేరింది అనుకోండి, మహబూబ్ నగర్ పోయే బస్సో లేకపోతే అలంపూర్ పోయే బస్సో ఇమ్లీబన్లో బయలుదేరితే మొత్తం ఓల్డ్ సిటీ గుండా పోయే అవసరం లేకుండా ఇమ్లీబన్ నుంచి నేరుగా ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తే ఓఆర్ఆర్ నుంచి స్ట్రెయిట్గా బయటికి పోతే అప్పుడు అర్బన్ మొబిలిటీలో కూడా డీకంజెషన్ అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది, నేరుగా బయటికి వెళ్ళిపోవచ్చు, కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేశాం. దాంతోపాటు చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన మాట, మానవీయ కోణంలో ఇదంతా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పేదవాళ్ళని తీసుకెళ్ళి రోడ్డున పడేయడం,